ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ మ్యాజికల్ రెసిపీస్. ఎట్లా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా. మీకో బాగున్నారా ఫ్రెండ్స్? ముందుగా అందరికీ విష్ హ్యాపీ శ్రీరామ నవమి. నేనైతే మీకోసం పానకం చేశాను. ముందుగా దాంట్లో ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనము బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటే అప్పుడు మనకి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. 5 మినిట్స్లో అయిపోతుంది ఈ పానకం. ఇదిగోండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగితేనే మనకి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత యాలకులు మిరియాలు దంచుకొని వేసుకోవాలి. మనం డైరెక్ట్గా వేసేసుకున్నానుకో పానకము టేస్టీగా ఉంటుంది. అందుకని దంచుకొని వేసుకొని మిక్స్ చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి అయిన పానకం అయితే రెడీ. ఈ పానకం అయితే నేను మీకోసమే చేశాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. మేమైతే పండక్కి పరమాన్నం గారెలు మామిడికాయ పులిహార చేసుకొని నాకు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నాయి. దాని తర్వాత పెసరపప్పు శనివీడి వేసుకున్నాను. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. మీకు తప్పకుండా ట్రై చేయాలి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మీకు చెప్తున్నాను, హ్యాపీ శ్రీరామ నవమి.